फ्रेंड्स नेनु मीकु ई वीडियोलो फेस स्मूत अंड आयिल पेंट फोटो एडिटिंग स्नैपसीड ऐप नी यूज चेसी एला एडिट चेयालो नेर्पिस्तानु सिंपल गा ना स्टेप्स नी मीरु कंप्लीट गा फॉलो चेयंडी फ्रेंड्स मी मोबाइल नी रोटेट चेसी वीडियोनी अयिते चूडंडी फ्रेंड्स मुंदुगा स्नैपसीड मोबाइल ऐप नी ओपन चेसुकोनी सिंपल गा प्लस ऐकन मीद टैप चेसी मोडल फोटो नी अयिते ऐड चेसुकोंडी इक्कड नुंची क्लियर गा चूडंडी एंड वरकु चूडंडी टूल मेनू मीद टैप चेसी सेलेक्टिव ऑप्शन नी क्लिक चेसुकोनी नेनु स्किन पार्ट मीद फेस एरिया मीद सो नेनु लाइटिंग्स अनेवि अड्जस्ट चेसुकुंटुन्नानु ओन्ली ब्राइटनेस इंक्रीज चेस्तुन्नानु सो मल्ली बैक वेल्लकुंडा नेनु मल्ली सिंपल गा प्लस ऐकन मीद टैप चेसी सो फेस एरिया नी क्लियर गा नेनु लाइटिंग्स अयिते अड्जस्ट चेसुकुंटुन्नानु सो नेनु ब्राइटनेस कोंचेम इंक्रीज चेसुकोनी लाइटिंग अयिते अड्जस्ट चेसुकुंटुन्नानु सो मल्ली टूल मेनू लो वेल्ली सिंपल गा इक्कड सो इक्कड चूसुकोवच्चु मल्ली नेनु ब्राइटनेस अनेदि कोंचेम इंक्रीज चेस्तुन्नानु अंड अंबिनेंस कोंचेम इंक्रीज चेस्तुन्नानु सो ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ గా చూడండి అప్పుడే అర్థమవుతుంది మళ్ళీ టూల్ మెనూ లో వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు లెన్స్ బ్లర్ ఆప్షన్ ని క్లిక్ చేసి సో దీన్ని ఇలా టూ ఫింగర్స్ ఒప్పించి చేసి కిందికి డ్రాగ్ చేసి సో ఈ కింద టూ ఆప్షన్ ని జీరో పెట్టుకోవాలి బ్లర్ స్ట్రెంత్ ని ఒక 30-40% వరకు పెట్టుకొని సో రైట్ ఐకాన్ అయితే క్లిక్ ఇవ్వాలి సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి వ్యూ ఎడిట్స్ అండ్ మళ్ళీ లెన్స్ బ్లర్ మళ్ళీ బ్రష్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనం అప్లై చేసిన ఎఫెక్ట్ చూసుకోవచ్చు ఇన్వర్ట్ చేసుకొని సో దీన్ని మళ్ళీ డిసెలెక్ట్ చేసుకొని సో కింద లెన్స్ బ్లర్ ఆప్షన్ ఉంటుంది చూడండి సో ఇది 100 పెట్టుకొని ఇలా స్కిన్ పార్ట్ మీద నేను ఫేస్ని అయితే డ్రా చేస్తున్నాను ఈ ఎఫెక్ట్ని సో అప్పుడు ఫేస్ అనేది క్లియర్గా స్మూత్ అవుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది ఫేస్ని స్మూత్ చేయడం సో స్నాప్సీడ్ యాప్లో అయితే సో నేను మళ్ళీ మీకు ఆయిల్ ఎఫెక్ట్ ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్ సో అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది కంటెంట్ సో ఇలా ఫేస్ని స్మూత్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయాలి మళ్ళీ సింపుల్గా సో టూల్ మెనూలో వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ టోనల్ కాంట్రాస్ట్ ఉంటుంది సో హైటోన్ని ఒక 1-2% సేమ్ మీడియం టోన్ని కూడా ఇలానే అండ్ లెన్ ఇక్కడ లో టోన్ని కూడా 2-3 అండ్ షాడోస్ అయితే మీకు 80-90% ఇంక్రీజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇమేజ్ చూడడానికి క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంటుంది మళ్ళీ టూల్ మెనూలో వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ ఆప్షన్లో షార్పనింగ్ ఇంక్రీజ్ చేయండి అప్పుడు మనం ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది దూరం నుంచి చూసినా సో మీరు ఇప్పుడు ఈ ఇమేజ్ని సింపుల్గా కింద చూసుకోవచ్చు సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని షేర్ చేసుకోవాలి అది టూల్ విజ్ యాప్లో ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి మీరు వీడియో చూసాక డౌన్లోడ్ చేసుకోండి టూల్ విజ్ యాప్లో మీరు ఇమేజ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో వీడియోని క్లియర్గా చూడండి సో కింద ఎఫెక్ట్ ఆప్షన్లో వెళ్ళి సో ఇక్కడ సాఫ్ట్ స్మడ్జ్ ఉంటుంది సో కింద రోమన్ నెంబర్స్ ఉంటాయి 8 or 9 సెలెక్ట్ చేసుకొని పైన లేదా కింద చూసుకోండి మాస్క్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ఫిల్ చేసుకోవాలి అండ్ నేను ఓన్లీ ఇక్కడ చూసుకోవచ్చు సో స్కిన్ పార్ట్ కాకుండా నేను హెయిర్ పార్ట్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నాను చూసుకోండి సో అప్పుడు ఆయిలీ ఎఫెక్ట్ వస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ నేను బీఎడ్కి కూడా అప్లై చేస్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఎఫెక్ట్ అనేది సో ఇలా నేను బీఎడ్కి ఈ ఆయిలీ ఎఫెక్ట్ అనేది సింపుల్గా అప్లై చేస్తున్నాను అండ్ ఫోటో కూడా సో ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అండ్ టీ షర్ట్ కూడా ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేశాను ఇక్కడ ఆయిలీ ఎఫెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ అనేది సో ఇప్పుడు సింపుల్గా రైట్ ఐకాన్ క్లిక్ చేసి మళ్ళీ నేను ఇమేజ్ ఇంకా హెచ్డి క్లారిటీలో కనిపించడానికి సో ఇక్కడ ఇన్హాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి సో ఇక్కడ ఫోటోగ్రఫీ పక్కన ఇన్హాన్స్ ఉంటుంది సో తర్వాత షార్పెన్ క్లిక్ చేసి జనరల్లో వెళ్ళి మాస్క్ని క్లిక్ చేయాలి సో ఇక్కడ చూసుకోవచ్చు అండ్ క్లియర్ క్లిక్ చేసి ఓన్లీ దీన్ని అప్లై మీద మళ్ళీ క్లిక్ చేసి ఓన్లీ నేను ఫేస్ ఏరియా మీద అప్లై చేస్తున్నాను అప్పుడు ఫోటో చూడడానికి హెచ్డి క్లారిటీలో ఉంటుంది మంచిగా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఇమేజ్ని సేవ్ చేయడానికి సో పైన మెమొరీ ఐకాన్ క్లిక్ చేసి సేవ్ అండ్ షేర్ క్లిక్ చేయాలి సో ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్